చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి. చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారికి భద్రత కరువు అయింది. భద్రత కరువు అయింది నిజమే. ఆయన పార్టీ అధ్యక్షుడు కాదు, ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధి కాదు, ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, పార్టీకి అధ్యక్షుడు కాదు. కొన్ని పవన్ కళ్యాణ్ గారు లాగానో కేఏ పాల్ గారు లాగానో ఒక చిన్న పార్టీకో ఒక పార్టీకో అధ్యక్షుడు కాదు. ఏంటంటే ఆయనకున్నది చంద్రబాబు నాయుడు గారి కొడుకు. చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి భద్రత కరువు అయిందంట. గవర్నర్ గారిని కలిశారని మీరు అడుగుతున్నారు అంతే కదా సార్. చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి భద్రత కరువు అయిపోయింది. ఎవరికయ్యా వీళ్ళు భద్రత కరువు అయింది అని చెప్పి ఇచ్చేది అంటే, 10 మంది జనాలు కనపడంగానే, వాళ్ళు పోగేసుకొచ్చిన జనం కనపడగానే పోలీసు అధికారుల్ని పచ్చి బూతులు మాట్లాడటం, ఏకవచనంతో ఏరా ఒరే అంటాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, పోలీసు అధికారుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడటం. ఇంకొకడు ఉంటాడు, తాడంత ఎత్తుంటాడు, ఊరంత లావు ఉంటాడు, అతనంటాడు డీటీ కోసం వచ్చారా పోలీసులు ఇక్కడికి అంటాడు. బూతు మాట్లాడలేకపోతున్నా, డ్యూటీ కోసం వచ్చారా అంటాడు. మళ్ళీ పోలీసులు లేకపోతే బతకలేరు వీళ్ళకి, భయం. మైక్ కనపడితేనేమో ప్రగల్భాలు, మైక్ దిగితేనేమో భయం, ప్రాణ భయం. వాగటం ఎందుకు, ప్రాణ భయం ఎందుకు, పోలీసులను తిడతాం ఎందుకు? ఇవ్వాల్సినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుక్కి ఇవ్వాల్సినటువంటి భద్రత కంటే కూడా మించి, పదుల రెట్లు మించి అతనికి భద్రత కల్పించడం జరిగింది. ఇది అసలు మామూలుగా ఈ భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఎవరికి రాగా ఉన్నటువంటి కష్టాలు చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి లోకేష్కి వచ్చినాయి. ఎవడయ్యా అంటే ఆళ్ళ పార్టీ ఓడే అంటే ఆడితో సెల్ఫీ దిగలేదని చెప్పి కోడిగుడ్డు కొడితే ఆళ్ళ పార్టీ ఓడికి కొడతాం ఏంటి, రక్షణ కరవటం ఏంటి? ముందు పార్టీలో క్రమశిక్షణ నేర్పుకోవాలి కదా. మీరు సెల్ఫీ ఇవ్వకపోతే కోడిగుడ్లెట్టు కొట్టి రాళ్ళెట్టు కొట్టే పరిస్థితి దిక్కుమాలిన పార్టీ మీదైతే, ముందు కార్యకర్తలు క్రమశిక్షణ ఇచ్చుకోండి. మీరు మీ పార్టీ వాడు మీ మీద కోడిగుడ్డు సెల్ఫీ దిగలేదని మీరు కోడిగుడ్డు వేసి కొడతాం ఏంటి, రక్షణ కరువు ఒకటి వచ్చి ఇక్కడ లబో దిబ్బం అంటాం ఏంటి? ఎవరైనా ఇప్పుడు ఏమనుకున్నా అండి, చంద్రబాబు నాయుడు గారికి బ్లాక్ లైట్లు ఇచ్చినట్టుగా వీళ్ళకి కూడా బ్లాక్ లైట్లు ఇవ్వాలన్నా, లేకపోతే ఏంటిది? ఎంతమంది పోలీసులు ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి రోడ్డు వెంబడి తిరుగుతుంటే? ఎంతమంది పోలీసులు ఉన్నారో అసలు మీరు చూడండి ఒకసారి, వీడియోలో చూస్తున్నారుగా మీరు. పోలీసులు కూడా అసలు మామూలుగా వాళ్ళు మంచోళ్ళు, కాకి యూనిఫామ్ వేసుకున్నోళ్ళు, మంచి మనసున్నోళ్ళు కాబట్టి, క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కాబట్టి అతను ఎన్ని బూతులు తిడుతున్నా, ఎన్ని అవమానాలు చేస్తున్నా వాళ్ళు కాబట్టి అతని ప్రాణానికి ఏం అవ్వకుండా సెల్ఫీలు దిగలేదని కోడిగుడ్లు వేసి కొడుతున్నా, ఇవాళ సెల్ఫీ దిగలేదని వారికి తెలుగుదేశం కోడిగుడ్డు వేసి కొడితే రేపు ఏదో చేకండి ఇవ్వలేదని ఇంకోటి రాయేసి కొడతాడు. కాబట్టి ఇది పార్టీ తప్పు, తెలుగుదేశంలో జరుగుతున్న తప్పులు మీరు సరి చేసుకోవాల్సింది పోయి, మీలో క్రమశిక్షణ లేకపోవడం అనేది మీరు సరి చేసుకోవాల్సింది పోయి, గవర్నర్ గారి దగ్గరికి వచ్చి లబో దీపం అంటే ఏం ఉపయోగం ఏంటి? గవర్నర్ గారు తెలుగు రాదు కాబట్టి, లేకపోతే శుభ్రంగా ఇవన్నీ ఇక్కడ జరిగాయన్ని తెలుసుకుంటే ఆయనే చెప్తాడు, ముందు ఎన్ని వద్దురా బాబు నా దగ్గరికి రావడం ఎందుకు, ఇదంతా ఉష్ణాయాసం, భజగోవిందం, కారుకు ఆయిల్కి వచ్చిన బొక్క, మీరు వెళ్ళి ముందు మీ పార్టీ కార్యకర్తలకి క్రమశిక్షణ నేర్పుకుంటారు అని చెప్పేవాడు గవర్నర్ గారు. ఆయనకు తెలుగు రాదు కాబట్టి ఇవన్నీ మీరు ఏదో చెప్తే ఈ లేదు ఎందుకు లబో దిపో ఇక్కడ ఏడుతున్నారు ఏంటని అర్థం కాక ఆయన చెప్పి సర్లేని తలకాయ ఇచ్చి మీ కాగితం తీసుకుని లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు.